తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తేనే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నాం. ఇక్కడ వివరాలను స్క్రీన్ మీద చూడొచ్చు. మొదటి వ్యక్తి విశ్వభూషణ్ హరిచందన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారి గురించి చూద్దాం. ఒరిస్సాకు చెందిన ప్రముఖ న్యాయవాది, రచయిత, భాజపా సీనియర్ నేత, ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం. ఒరిస్సా మంత్రిగా సేవలు చేసిన ఈయనను కేంద్రం జూలై 16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించింది. ఇందులో నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడగచ్చంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ ఎవరు అంటే కనుక ఆన్సర్ వచ్చి విశ్వభూషణ్ హరిచందన్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. మరొక క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేసి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి ఒరిస్సా అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఈయనను కేంద్రం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమించింది అంటే కనుక జూలై 16 అనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. ఇప్పుడు తర్వాత రెండవ వ్యక్తి గురించి చూద్దాం. తమ్మినేని సీతారాం గారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం జూన్ 13 ఎన్నికయ్యారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే, ఈయన గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి ఎవరు అనేసి క్వశ్చన్ అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి ఎవరు అనేసి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి తమ్మినేని సీతారాం అనేసి ఆన్సర్ ఇవ్వండి. మరొక పద్ధతిలో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతారు. ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఆన్సర్ వచ్చేసి ఆముదాల వలస అనేసి ఆన్సర్ ఇవ్వండి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస. ఈయన శాసనసభ స్పీకర్గా ఎప్పుడు ఎన్నికయ్యారు అనేసి క్వశ్చన్ అడిగితే కనుక జూన్ 13 అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈయన ప్రభుత్వ చీఫ్ విప్గా కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎవరు అనేసి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈయన ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత వ్యక్తి కోన రఘుపతి గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి జూన్ 18 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో నుంచి కూడా క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతిగా ఎవరు ఎన్నికయ్యారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ కోన రఘుపతి అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి ఎవరంటే కోన రఘుపతి. ఈయన ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే బాపట్ల నియోజకవర్గానికి, గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం. ఈయన ఎప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారంటే కనుక జూన్ 18 ఎన్నికయ్యారనమాట. 2019 జూన్ 18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. శంభంగి వెంకట చిన అప్పలనాయుడు. ఈయన గురించి కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు జూన్ 8 ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
శాసనసభ ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అనేసి క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఆన్సర్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఈయన ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన జూన్ 8వ తారీఖున శాసనసభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. ఎడుగూరి సందేంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనమాట. ఈయన గారి గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో జగన్తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగొచ్చంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. లేకపోతే మరో పద్ధతిలో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ 2019 మే 30వ తారీఖున అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే 2019 మే 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. దామోదర్ గౌతమ్ సవాంగ్ గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్ జూన్ 1వ తారీఖున బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత డీజీపీ గారు డీజీపీ ఎవరు అంటే కన ఆన్సర్ వచ్చేసి దామోదర్ గౌతమ్ సవాంగ్ గారు. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ప్రజా వ్యవహారాల సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయనను కేబినెట్ మంత్రి హోదాలో ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా 2019 జూన్ 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. సుబ్రహ్మణ్యం శ్రీరామ్, ఈయన ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను నియమిస్తూ ప్రభుత్వం 2019 జూన్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఈయన ఎప్పుడు ఈయనని నియమిస్తూ ప్రభుత్వం ఎప్పుడు జీవో జారీ చేసిందంటే కన ఉత్తర్వులను జారీ చేసిందంటే 2019 జూన్ 4వ తారీఖున అనమాట. ఇక్కడ క్వశ్చన్ అడిగేది మాత్రం ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఎవరు అనేసి క్వశ్చన్ అడుగుతారు. అడిగితే ఆన్సర్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఈయన ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ కూడా క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అనేసి క్వశ్చన్ అడిగితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. నేను అడ్వకేట్ జనరల్ ఎవరంటే సుబ్రహ్మణ్యం శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరంటే కన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. కుమార్ విశ్వజిత్, ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా కుమార్ విశ్వజిత్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమింపబడ్డారు అంటే కన ఆన్సర్ వచ్చేసి కుమార్ విశ్వజిత్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. అజయ్ కల్లం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నియమితులయ్యారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా నియమితులైన వ్యక్తి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారుగా నియమింపబడ్డ వ్యక్తి ఎవరు అంటే కన ఆన్సర్ వచ్చేసి అజయ్ కల్లం అనేసి ఆన్సర్ ఇవ్వండి.
ఈయనకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్ 4వ తారీఖున ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పుడు తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. సాల్మోన్ ఆరోక్య రాజ్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యదర్శిగా సాల్మోన్ ఆరోక్య రాజ్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం 2019 మే 30వ తారీఖున ఉత్తర్వులను జారీ చేశారు. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. కృష్ణమోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి కృష్ణమోహన్ రెడ్డి నియమితులయ్యారు. తర్వాత వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శిగా ఎవరు నియమింపబడ్డారంటే కనుక కె ధనంజయ రెడ్డి గారు నియమించబడ్డారు. తర్వాత వ్యక్తి విజయ్ కుమార్ రెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం 11 ఉత్తర్వులను జారీ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ విజయ్ కుమార్ రెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. గోపాలకృష్ణ ద్వివేది అనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. ఇతని గురించి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఎందుకంటే గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ఇతని గురించి అడిగే అవకాశం ఉంటుందన్నమాట క్వశ్చన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. అడిగితే ఆన్సర్ వచ్చేసి గోపాలకృష్ణ ద్వివేది. ఈయన గతంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉండేవారు అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమింపబడ్డారు. క్వశ్చన్ అడిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ గోపాలకృష్ణ ద్వివేది అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి లక్ష్మీ నరసింహం గారు. డాక్టర్ పి లక్ష్మీ నరసింహం గారు. ఈయన ఏపీసీఆర్డీఏ నూతన కమిషనర్గా డాక్టర్ పి లక్ష్మీ నరసింహం 2019 జూన్ 6న బాధ్యతలు స్వీకరించారు. క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఏపీసీఆర్డీఏ నూతన కమిషనర్ ఎవరు అనేసి అడుగుతారు. అడిగితే ఆన్సర్ లక్ష్మీ నరసింహం అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. కె విజయానంద్ గారు. కె విజయానంద్ అనమాట. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అయినటువంటి కె విజయానంద్ గారు నియమితులయ్యారు. కె విజయానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అనేసి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి కె విజయానంద్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. విజయానంద్ గారు గతంలో ఏపీ జెన్కో ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తుండేవారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమింపబడ్డారు. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్. జస్టిస్ మఠం వెంకటరమణ గారు అనమాట. వీళ్ళ గురించి చూద్దాం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మరియు జస్టిస్ మఠం వెంకటరమణలను ఏపీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ 2019 జూన్ 20న వీరితో ప్రమాణం చేయించారు. ఇక్కడ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మరియు జస్టిస్ మఠం వెంకటరమణలతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అనేసి క్వశ్చన్ అడిగితే కనుక ఆన్సర్ వచ్చేసి ఏపీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చాగరి ప్రవీణ్ కుమార్ అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. అడిగితే కనుక ఈ ప్రశ్న అయితే అడగచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ అనేసి ఆన్సర్ ఇవ్వచ్చు. ఇప్పుడు తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12న ఉత్తర్వులను జారీ చేసింది. 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు.
ఇక్కడ క్వశ్చన్ అడిగితే ఏమన్నా అడగచ్చు అంటే తుడా అధ్యక్షుడిగా ఎవరు నియమింపబడ్డారు అంటే కదా ఆన్సర్ వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి గురించి చూద్దాం. ఇక్కడ తర్వాత వ్యక్తి ఆర్కే రోజా గారు. ఆర్కే రోజా గారు ఏపీఐఐసి చైర్మన్గా నియమించబడ్డారు. ఇక్కడ క్వశ్చన్ అడగదు ఏ విధంగా అడగవచ్చు అంటే ఏపీఐఐసి చైర్మన్గా ఎవరు నియమింపబడ్డారు లేదంటే కదా ఏపీఐఐసి చైర్మన్ ఎవరు అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ ఆర్కే రోజా అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. ఈయన ఏపీసీఆర్డిఐ చైర్మన్గా నియమించబడ్డారు. ఏపీసీఆర్డిఐ చైర్మన్ ఎవరు అనేసి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అనేసి అడిగారనుకోండి. ఆన్సర్ వచ్చేసి ఎల్వి సుబ్రహ్మణ్యం అనేసి ఆన్సర్ ఇవ్వండి. అలాగే తర్వాత తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి గారు ఈయన ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ ఎవరు అంటే కదా విజయ్ కుమార్ రెడ్డి అనే సాంసర్ అండి. తర్వాత వ్యక్తి బాలకృష్ణన్ గారు. ఈయన పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ సంస్కరణలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యారంగ సంస్కరణలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అనేసి క్వశ్చన్ అడిగితే కనుక ఆన్సర్ వచ్చేసి బాలకృష్ణన్ అనే సాంసర్ అండి. తర్వాత సి ఆంజనేయ రెడ్డి గారు. ఈయన వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీకి అధ్యక్షులు అన్నమాట. ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అనేసి క్వశ్చన్ అడిగారనుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆంజనేయ రెడ్డి అనేసి ఆన్సర్ ఇవ్వండి. సి ఆంజనేయ రెడ్డి గారు అన్నమాట. తర్వాత చివరి వ్యక్తి జక్కంపూడి రాజా గారు. ఈయన ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమింపబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమింపబడ్డ వ్యక్తి ఎవరు అనేసి క్వశ్చన్ అడిగితే కనుక ఆన్సర్ వచ్చేసి జక్కంపూడి రాజా గారు అనేసి ఆన్సర్ ఇవ్వండి. ఫ్రెండ్స్, వీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట. వీరందరి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.